గా చూస్తుంటే మెంటల్ ఉంది సినిమా. ఫైట్ సీన్ అంటే చెప్పాల్సిన అవసరం లేదు, చూస్తే అర్థం అయిపోతుంది. గూత్ బాంబ్స్ ఎందుకు వస్తున్నాయి మనం ఫైటింగ్ ఆడుతుంటే. బీజిఎం కూడా బాగుంది అన్న. ఇంటర్ ఫస్ట్ హాఫ్ అయితే కొంచెం అలా ఉంటుంది అన్న, సెకండ్ హాఫ్ అయితే సూపర్. సెకండ్ హాఫర్ అయితే తోపు ఉంది. సెకండ్ పార్ట్ కంటే ఎలా అంటే ఏం లీడ్ అంటే ఎలా చెప్పాలి, క్లైమాక్స్ ఫస్ట్ నుంచి అన్న. ఫస్ట్ అయితే నార్మల్ గా ఉంది అన్న, అంటే చూడొచ్చు ఫస్ట్. తర్వాత సెకండ్ హాఫ్ మొత్తం నీకు ఫస్ట్ హాఫ్ నార్మల్ ఫస్ట్ స్టోరీ లాస్ట్ స్టోరీ ఇచ్చేస్తాడు. సెకండ్ హాఫ్ మొత్తం స్టోరీ నీకు మొత్తం అర్థమైపోతా అన్న. సెకండ్ హాఫ్ మొత్తం అర్థమైపోతుంది. సెకండ్ హాఫ్ చెప్పేసాడు కథ ఇచ్చేసాడు. శత్రువులు ఎందుకు మారుతారంటే నాకు తెలియదు, చూసినా గానీ గుర్తొస్తలే అన్న నాకు. మ్యాజిక్ మొత్తం చాలా బాగుంది మూవీ అయితే, బ్లాక్ బస్టర్. అసలు ఫస్ట్ ఆఫ్ అసలు సూపర్ ప్రభాస్ అన్న కట్అవుట్ ని ఎలా వాడుకోవాలి అలా వాడుకున్నాడు ప్రశాంత్ నీళ్ళు. ఒక్కో సీన్ గూస్ బాంబ్స్ అంతే లోపల, అసలు ఎవరు సీట్ లో కూర్చోవట్లేదు. గూస్ బాంబ్స్ మామూలుగా సినిమా, బ్లాక్ బస్టర్ మూవీ, వన్ మ్యాన్ షో, ఫైట్స్ అయితే ఆసమ్. అసలు ప్రశాంత్ నీల్ మార్కే అంటే ఈ మూవీతో చూపించాడు. ఎలివేషన్స్ మాత్రం ఇచ్చి పడే వాళ్ళ అమ్మ గీత గీత దాగడు అసలు ఎక్కడ ఎలివేషన్ షాట్ పెట్టాలో అక్కడ పెట్టి లేకపోతే కాదు నాటిస్తుంది కలెక్షన్ సూపర్ టూపర్ హిట్ ఇప్పుడే స్టార్ట్ అయింది. బాక్స్ ఆఫీస్ టికెట్లు తిరగమారుస్తాయి. సూపర్ అసలు అన్ని బ్యాంగ్ ఖచ్చితంగా 1000 కోట్లు దాటుతుంది. అసలు సూపర్ టాప్ అసలు ఎవడో ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఉంది. ఖచ్చితంగా పడుతుంది, డౌట్ లేదు. ప్రభాస్ గారు థియేటర్ పైన చూపిస్తేనే అసలు ఆయన గురించి తెలుసుగా. ఇక బాక్స్ ఆఫీస్ లో ఖాళీ అసలు ఫైట్ లో కూడా ఎక్స్పెక్ట్ చేయలేడు. అన్న ప్రతి ఒక్కరు ఏం లేదు, రాజేశం ఫ్లాప్ అన్నారు, రాజపురుష్ ఫ్లాప్ అన్నారు. కాకపోతే మెచ్యూర్డ్ గానే ఆలోచించుంటే ఇవన్నీ ఇట్టే అన్న. కాకపోతే ఫ్యాన్ గా షార్ కాబట్టి ప్రతి ఒక్కరు ఒకటే మాట అంటారు, ఏంటంటే ఎప్పుడు ఫ్లాప్ అయితే అప్పుడే ట్రోల్ చేద్దామని రెడీగా ఉన్నారు. కాకపోతే వాళ్ళందరికీ ఒకటే మాట ఏంటంటే ఈ సినిమాతోని వాళ్ళ చరిత్ర మొత్తం ఈ సినిమాతో ట్రోల్స్ కాదు కదా, వాళ్ళ ఫోన్ మొబైల్ డేటా కూడా ఆఫ్ చేసుకుని ఆ సినిమా ఇప్పుడు లేపుతుంది. హైప్ ఉంది కాబట్టి ఇప్పుడు మీరు అందరు చూస్తున్నారు, హైప్ ఉంది ఈ సినిమాకి, హైప్ ఉంది కాబట్టి ఎంత మంది జనాలు చూస్తారు శ్రీరాముల థియేటర్ దగ్గర. ఈ హైప్ ని ఆ హైప్ కంటే ఇంకో ఎక్కువ పెంచుతాడు. ఇది రెవర్స్ సార్ చెప్తున్నా, ప్రతి ఒక్కరు ట్రోల్ చేస్తారు మంచుడు. కాకపోతే ట్రోల్ చేసే వాళ్ళకి ఒకటే మాట, ఇప్పటి నుంచి అది ఏది జరగదు. అది మాత్రం గుర్తు, నెట్ మాత్రం డేటా మొత్తం ఆఫ్ చేసుకొని కూర్చోవాలి మీరు అందరు. ఇది మాత్రం ఫోన్లు బంద్ చేయాలి, ఫోన్లు బంద్ చేసుకోవాలి. ఒకటే మాట అన్న, ఈ సినిమాతో మొత్తం హైప్ కొట్టేస్తుండ, వరల్డ్ వైజ్ కొడుతుండు, మొత్తం వరల్డ్ వైజ్ లోనే ఏ హీరోగానా ఇది ఒక్క సినిమానే, ఇది ఒక్కటే పార్ట్ 1 ఎట్లా కొడుతుండ అంటే 2 మీరు ఆలోచించుకోవాలి. మీకే వదిలేస్తున్నా, జై రమస్తాన్, రాజులకే రాజు, రాజులకే రాజు. చెప్పన్నా చెప్పండి, సినిమా బ్లాక్ బస్టర్ ఇట్టు అది మాత్రం కన్ఫర్మ్ చెప్తాను. ఇండస్ట్రీలో బాహుబలి 2 రికార్డులు ఇప్పటిదాకా టచ్ చేయలే, ఈ సలార్ రికార్డులు ఇవ్వడానికి టచ్ చేయలేరు. ఫస్ట్ టచ్ చేయాలంటే బాహుబలి 2 రికార్డులు టచ్ చేసి సలార్ రికార్డులు టచ్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు బాహుబలి 2 రికార్డులు టచ్ చేసి తర్వాత సలార్ రికార్డులు టచ్ చేయాల్సి వస్తుంది. ఇది మాత్రం ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. ఫ్లాపు సినిమాతోని 400-500 కోట్లు కలెక్షన్లు కొట్టిన హీరో ప్రభాస్ ఏ హీరోకు లేదు. ఇట్టు టాక్తోని 400-500 హీరో కొట్టిన హీరోలు ఉన్నారు. ఫ్లాపు డిజాస్టర్ టాక్తోని
400-500 హీరో లేడు, ఓన్లీ ప్రభాస్ ఒక్కడే. రేటింగ్ పార్ట్ 2 బాగుంది బాగుంది. సూపర్ అన్న, సూపర్ సూపర్ సినిమా. యాక్షన్ ఫుల్లీ లోడెడ్. గుడ్ గుడ్ గుడ్. చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది. ఫుల్ మాస్, ఓరా మాస్, చాలా బాగుంది మూవీ. అయితే బ్లాక్ బస్టర్ అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సూపర్ ప్రభాస్ అన్న కట్అవుట్ ని ఎలా వాడుకోవాలో అలా వాడుకున్నాడు ప్రశాంత్ నీళ్ళు. ఒక్కో సీన్ గూస్ బాంబ్స్ అంతే లోపల. అసలు ఎవరు సీట్ లో కూర్చోవట్లేదు, గూస్ బాంబ్స్. మామూలుగా సినిమా, బ్లాక్ బస్టర్ మూవీ, వన్ మ్యాన్ షో. ఫైట్స్ అయితే ఆసమ్. అసలు ప్రశాంత్ నీళ్ళు మార్క్ ఏంటో ఈ మూవీతో చూపించాడు. ఎలివేషన్స్ మాత్రం ఇచ్చి పడి వాళ్ళ అమ్మ గీత గీత తాగడు. అసలు ఎక్కడ ఎలివేషన్ షాట్ పెట్టాలో అక్కడ పెట్టి లేకపోయింది. జై ప్రభాస్. వాడి స్టోరీ, వాడి ఎంట్రీ, వాడి స్టైల్ అది మంచిది. ఫుల్ బ్లాక్ బస్టర్ మాస్టర్ వాడి స్టోరీ. అసలు మామూలు కాదు, 1000 కోట్లు దాటేస్తుంది కలెక్షన్. సూపర్ టూపర్ హిట్ ఇప్పుడే స్టార్ట్ అయింది. అసలు బాక్స్ ఆఫీస్ రికార్డులు తిరగమారుస్తాయి. సూపర్ అసలు అన్ని బ్యాంగ్ ఖచ్చితంగా 1000 కోట్లు దాటుతుంది. అసలు సూపర్ టోప్ అసలు ఎవడు ఎక్స్పెక్ట్ చేయని విధంగా ఉంది. ఖచ్చితంగా పడుతుంది, డౌట్ లేదు. అంతకు మించి వేరే లెవెల్. ప్రభాస్ గారు థియేటర్ పైన చూపిస్తేనే అసలు ఆయన గురించి తెలుసుగా. ఇక బాక్స్ ఆఫీస్ లో ఖాళీ. అసలు ఫైట్ లో కూడా ఎక్స్పెక్ట్ చేయలేడు. పిచ్చాడు ఉగ్రం, ఉగ్రం ఆయన ఏం కాదు కానీ ప్రభాసం చూడడానికి వెళ్ళిపోవచ్చు పోయా. అదొక్క ఆ కట్అవుట్, ఆ బాడీ తీసిన తర్వాత ఆ బాడీ కానీ ఛత్రపతిని మీకు మనకి ఎలా నచ్చుద్దో దానికి డబల్ నరకం. అసలు అసలు ఫస్ట్ హాఫ్ మొత్తం డ్రామా అన్న. అంటే స్టోరీ ఎలాగ చేయండి, అసలు వీళ్ళు ఈ ఫ్రెండ్స్ ఎలా మారుతున్నారు అనేది స్టోరీ. అంటే ఒక మంచి ఫ్రెండ్షిప్ చూపిస్తారు. బట్ కంపేర్ సెకండ్ హాఫ్ ఏంటంటే వీళ్ళిద్దరూ శత్రువులకు ఎలా మారిపోతారు అనేది సినిమా. అది పార్ట్ 2. మన బాహుబలి 2లో కట్టప్ప ఎందుకు చంపారు ఎలా అనుకుంటామో, ఇప్పుడు 2 వచ్చే వరకు వీళ్ళిద్దరు ఎందుకు ఇలా అయిపోయారా అనుకుంటారు. అంత దారుణంగా ఉంది బ్రో. కేజీఎఫ్ అంటే అది ఒక డిఫరెంట్ వరల్డ్, 1980s వరల్డ్. ఇది ప్రెసెంట్ వరల్డ్. అది ప్రశాంత్ గారు ఏం చెప్పారు, ప్రెసెంట్ వరల్డ్ అది 1980s, ఇది ఇది అది వేరు, ఇది వేరు. ప్రభాస్ కి పడాల్సిన సినిమా కరెక్ట్ సినిమా ఇదే. చాలా పండి ఫ్యాన్స్ కి అయితే పండగ అరాచక. ఇంటర్వెల్ లో క్లైమాక్స్ అడగద్దు, చూడండి అక్కడ అన్ని లెగుస్తున్నాయి. అది మాత్రం వేరే లెవెల్. నేను ఫ్యాన్ కాదు బట్ సినిమా మాత్రం అన్న. ఛత్రపతికి పడాల్సిన, ఛత్రపతి తర్వాత ప్రభాస్ కి కటోడికి పడాల్సిన సినిమా. ఇప్పుడు నేను ప్రభాస్ ఫ్యాన్, ఇప్పుడు నేను ప్రభాస్ ఫ్యాన్. జై నమస్కార్, జై నమస్కార్, జై రెబల్ స్టార్, జై జై రెబల్ స్టార్. గెస్ట్ ఎవరు లేరు, చాలా బాగుంది స్టోరీ, బాగుంది బీజిఎం, బాగుంది అన్ని బాగున్నాయి.
ట్విస్ట్ అయితే అదిరిపోయినాయి, చాలా బాగుంది. హైలైట్ ప్రభాసే హైలైట్ అన్న, ఫైట్స్ మైండ్ బ్లోయింగ్ ఉన్నాయన్న, బీజిఎం అదిరిపోయింది అన్న, మామూలుగా లేదు, పలగొట్టాడు మొత్తం, ఫ్రెండ్షిప్ అన్ని చూపించాడు అన్న, అన్ని ఎమోషన్స్ ఉన్నాయి, చాలా బాగుంది. రీచ్ అయ్యింది, రీచ్ అవ్వడం కాదు ఎక్కువ చేశాడు, ఇంకా ఎక్స్పెక్టేషన్స్ కంటే ఎక్కువ చేశాడు, చాలా బాగుంది. మొత్తం ఉన్నాడు అంకుల్, సినిమా మొత్తం ఉన్నాడు అన్న, బ్లాక్ బస్టర్ అన్న, బ్లాక్ బస్టర్. ఎలా ఉంది మూవీ? గుడ్. సూపర్ మూవీ, అదిరిపోయింది. అదే పాటు చూస్తే కానీ మూవీ అయితే అదిరిపోయింది, చాలా బాగుంది. ఇక్కడ డైనోసార్ అన్నా కానీ మన ప్రభాస్ ప్రభాస్ అంటే బాహుబలి తర్వాత ప్రభాస్ అంత లేదు కదా, ఇప్పుడు ఎట్లా ఉంది సినిమా? ఇది అంతకు మించిన వచ్చే రకంగా ఉంది. డిఫరెంట్ సలార్ డిఫరెంట్. బీజిఎం ఎట్లా ఉంది? బీజిఎం అయితే అదిరింది. ప్రభాస్ విజువల్స్ కేజీఎఫ్ మించి ఉన్నాయా? మించి ఉన్నాయి. చాలా ఎలివేషన్, బీజిఎం ఎలివేషన్ చాలా సూపర్ ఉంది, కేజీఎఫ్ కంటే మస్తు ఉంది. బాగుంది బ్రో, మస్తు ఉంది. ఆడ ఫ్యాన్స్ అయితే సిటీలో కూర్చోలే, మొత్తం ఎంజాయ్, ఫుల్ ఎంజాయ్ చేసినాం. ఎంజాయ్ చేస్తారు సిటీలో, అసలు కూర్చోనే కూర్చోరు, అసలు మొత్తం ఫుల్ ఎంజాయ్. కేజీఎఫ్ చేసే, ఎందుకంటే డైరెక్టర్ ఎవరు మన ప్రశాంత్ నీలే, ఎట్లా ఉండాలో అన్నకి తెలుసు అన్న, అట్లానే తీసిండు. హిట్ కొడుతున్నాం ఈ సినిమాతోని, మళ్ళా ప్రభాస్ క్రేజ్ మళ్ళా పెంచుకుంటా పోతున్నాం. కల్కి నెక్స్ట్ స్పిరిట్ గా ఇవన్నీ మనవే.